ద మిస్టరీ ఆఫ్ మోక్షా ఐలాండ్ సో గైస్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మనకి ఈ అయితే రిలీజ్ అయింది సో మీకు ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి టోటల్గా ఎయిట్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి మీకు ఎయిట్ ఎపిసోడ్స్ అనేవి మీకు థర్టీ మినిట్స్ అయితే మీకు ఉన్నాయి ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో మనకి స్టోరీ అనేది చాలా చిన్న పాయింట్ కాకపోతే మీకు ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి చాలా క్యారెక్టర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు దానివల్ల ఏంటంటే మీకు కొంచెం క్లమ్జీగా అయితే ఉంటుంది అంటే మెయిన్గా మన వెబ్ సిరీస్లో సో చాలా క్యారెక్టర్స్ చూస్తుంటాం చాలా వెబ్ సిరీస్లో మనకి ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది చూపిస్తారు కదా ఈ వెబ్ సిరీస్లో ఏంటంటే మనకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది సో ఎక్కువ మంది క్యారెక్టర్ అంటే ఎక్కువ మంది క్యారెక్టర్స్ని పెట్టడం వల్ల వాటిని కూడా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేదు క్యారెక్టర్స్ని దానివల్ల మీకు కొంచెం అయితే ఇది ఉంటుంది అండ్ ఓవరాల్గా దీని గురించి చూపుకుంటే మీకు వెబ్ సిరీస్ అంతా బాగానే ఉంటుంది ఇది ఒకటి మీకు ఏంటంటే కొంచెం థ్రిల్లర్ కైండ్ ఆఫ్ అయితే మీకు ఉంటుంది ఆల్రెడీ మనం సో లాక్డౌన్లో వచ్చింది కదా మనకి వెబ్ సిరీస్ ఒకటి సో ఆ వెబ్ సిరీస్ వచ్చేసరికి లాక్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ వచ్చింది సో ఇదే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని చూసుకొని డైరెక్టర్ దీన్ని తయారు చేశారేమో నాకైతే అనిపించింది మరి ఈ అంటే వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒకసారి సో డీటెయిల్గా చెప్పుకుందాము మెయిన్గా ఈ వెబ్ సిరీస్లో స్టోరీ వచ్చేసరికి సో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు సో అంటే మన ఇండియన్ శాస్త్రవేత్త అనుకోవచ్చు సో అతని పేరు విశ్వక్సన్ సో ఇతను ఏంటంటే ఇరవై నాలుగు వేల కోట్ల ఆస్తి అయితే తనకు ఉంటుంది గాయస్ ఇతను ఏంటంటే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతాడు సో చనిపోయినప్పుడు అతని తాలూకు ఏదైతే ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఉంటుందో ఆ ఆస్తి సో అందరికీ అంటే తన ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా పంచాలి అని చెప్పి ఒక నోట్ అయితే రాసి చనిపోతాడు సో చనిపోయిన తర్వాత ఆ వీలు నామని బట్టి వీళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వీళ్ళందరూ తన ఆస్తి కోసం అయితే గ్యాదర్ అవుతారు సో అప్పుడు మన లాయర్ ఏం చెప్తాడంటే మీకు ఇరవై నాలుగు వేల కోట్లలో మీరు భాగం అవ్వాలనుకుంటే మీరందరూ ఈ మోక్ష ఐలాండ్ అని చెప్పి ఆ ప్లేస్లో వన్ వీక్ అయితే మీరు ఉండాలి ఎవరైతే ఆ వన్ వీక్ అనేది ఉంటారో వాళ్ళకైతే వస్తుందని చెప్పి తనైతే వీళ్ళనమ్మలో ఇలా రాసినట్టు ఉందని చెప్తాడు సో ఇంకా స్టోరీ వచ్చేసరికి ఇదే గాయస్ ఇంకా ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళందరూ కలిసి సో వారం రోజులు ఆ మోక్ష ఐలాండ్లో ఉండడానికైతే వెళ్తారు ఇంకా ఐనాన్లో ఏముంది ఎందుకని మన ఏదైతే ఈ చనిపోయిన అతను విశ్వక్షేను ఎందుకు అందులో ఉండాలని రూల్ పెట్టాడు అనేది మీరు సిరీస్లో చూడాలి సో చెప్తే అయితే మీకు థ్రిల్లింగ్ ఉండదు ఇది వారల్గా స్టోరీ అయితే సో స్టోరీ అయితే బాగానే ఉంది కానీ అక్కడ ఏంటంటే ఒక్కొక్కరు చనిపోతుంటారు సో ఆ చనిపోడానికి రీజన్స్ ఏంటంటే కూడా మీకు బాగానే చూపిస్తారు అండ్ స్టోరీ అయితే వారల్గా మీకు చాలా చిన్నదే అండ్ ఇంకా ఇందులో క్యారెక్టర్స్ వచ్చేసరికి చాలా అయితే ఉంటాయి కదా మీకు చాలా చాలా మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా చాలా బాగున్నారు కాకపోతే మీకు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేదు ఇప్పుడు మనం ఏ వెబ్ సిరీస్ చూసుకున్నా క్యారెక్టర్స్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా సో ఇందులో అయితే అలాగే ఎస్టాబ్లిష్ అనేది చేయలేదు దానివల్ల మీకు కొంచెం అయితే అంటే ఎక్కువ క్యారెక్టర్స్ అయితే గుర్తు ఉండవు ఎందుకంటే మీకు చాలా క్యారెక్ట్స్ వచ్చేస్తాండి ఒక టైప్ ఒకటి ఒక టైప్ తగినట్టు వచ్చేస్తాయి కాబట్టి మీకు దేనిపైన క్లారిటీ అయితే ఉండదు కానీ ఓవరాల్గా మీరు ఒక టైంపాస్ అంటే ఏదో జస్ట్ నేను చూడాలనుకున్న అయితే చూసి అండి మీకు ఇది బాగానే ఉంటుంది అండ్ క్యాస్టింగ్ అయితే అందరూ మన అంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది అండ్ ఓవరాల్గా ఇది గాయస్ ఇంకా దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి రేటింగ్ ఇస్తున్నాను గాయస్ మీకు ఇది ఓవరాల్గా అయితే చూడడానికి అయితే ఓకే సో టైంపాస్ అయితే మీరు చేయొచ్చు ఇది ఒకళ్ళు మీకు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ చాలా అంజెక్షోర్లకి మీ చూడచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్